అఫ్ఘన్ను ఆక్రమించుకున్న తాలిబన్ల అరాచకాలకు అక్కడి మహిళలు తల్లడిల్లిపోతున్నారు దీంతో ఎంతోమంది మహిళలు దేశం విడిచిపోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రాణాలు దక్కించుకోవటానికి తాలిబన్ల హింసల నుంచి తప్పించుకోవటానికి పోరాడుతున్నారు మహిళలు చదువుకోకూడదు ఉద్యోగాలు చేయకూడదు అసలు ఇంటి గడిపే దాటకూడదు ఇవి తాలిబన్ల ఆంక్షలు ఆంక్షలు అనేకంటే అణజీవేత అనాలి కాలి కింద చెప్పుల్లా పడి ఉండాలి ఆడవాళ్లంటే లేదంటే వారి కర్కశత్వానికి బలి అయిపోవాల్సిందే దీనికి ఆఫ్ఘన్ పురుషులు కూడా ఏమాత్రం తీసిపోరు అన్నట్లుగా ఉంటారు కన్న బిడ్డల్నే కర్కోటకుల్లా అమ్మేస్తుంటారు లేదా తాలిబన్లకు పట్టించేస్తారు ఇక ఆ నర రూప రాక్షసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించి వారి ప్రాణాలు పోవలసిందే కానీ కొంతమంది అదృష్టవశాత్తు తప్పించుకుంటే గనక ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భారత్ వచ్చి ప్రాణాలు దక్కించుకుంటున్నారు అలా పోలీసు ఉద్యోగం చేస్తున్న కూతుర్ని కన్నెతండ్రి తాలిబన్లతో కిడ్నాప్ చేయించిన దారుణం నుంచి తప్పించుకుని భారత్లో చికిత్స పొందుతున్న ఓ మహిళా పోలీసు అధికారి దీనగాథ వింటే తాలిబన్ల కర్కశత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది ఆ మహిళా పోలీసు అధికారి ముఖం చూస్తే తాలిబన్ల నరరూప రాక్షసత్వానికి ప్రతీకగా కనిపిస్తుంది సంవత్సరం క్రితం తాలిబన్లు ఆమెను కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా ఆమెను కత్తులతో పొడిచారు కళ్ళు పీకేశారు తనకు ఎదురైన ఆ నరకం గురించి కన్నీటితో అఫ్ఘాన్ మహిళా పోలీస్ అధికారి ఖతేరా హష్మి మెరుగైన చికిత్స కోసం ఇటీవలే భారత్కు వచ్చిందామె ఈలోపే అఫ్ఘన్ను తాలిబన్లు వశం చేసేసుకున్నారు దీంతో ఆమె ఇక అఫ్ఘాన్ వెళ్లే పరిస్థితి లేదంటోంది ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించిన తాలిబన్లు మహిళలను చదువుకొనిస్తామని ఉద్యోగాలు చేయనిస్తామని చెప్పిన మాట అంత అబద్ధాలేనని అంటోంది వారి చేతిలో చిత్రహింసలు అనుభవించి ప్రాణాలతో బయటపడిన మహిళా పోలీస్ అధికారి కతీరా హి ఇరవై ఏళ్ళ క్రితం తాలిబన్లు ఎంత క్రూరంగా ఉన్నారో ఇప్పుడు అంతే క్రూరంగా ఉన్నారంటోంది ఖతేరా నా మొహమే తాలిబన్ల కర్కశత్వానికి నిలువెత్తు సాక్ష్యం అంటోంది ప్రస్తుతం భారత్లో శరణార్థిగా ఉంటున్న కతేరా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంవత్సరం క్రితం తాలిబన్ల చేతుల్లో అనుభవించిన హింస గురించి ఆమె తెలిపింది సంవత్సరం క్రితం గర్భవతిగా ఉన్న తనను తాలిబన్లు కిడ్నాప్ చేశారు నా తండ్రే నన్ను తాలిబన్లకు అప్పగించాడు వారు నన్ను అత్యంత పాశవికంగా హింసించారు నా తలలో ఎన్నో బుల్లెట్లు పేల్చారు నా కళ్ళు పీకి రాక్షసానందం పొందారు ఇటువంటి పరిస్థితి నాకు మాత్రమే జరగలేదు ఆఫ్ఘన్లోని ప్రతి మహిళ పరిస్థితి అదే మారామని వారు చెబుతున్నా వారిలోని క్రూరత్వం ఇంకా అలాగే ఉంది అని ఖతేరా చెప్పారు తనపై ఇంత క్రూరమైన దాడి చేయించింది నా కన్నతండ్రే కావటం మరింత బాధపెట్టే విషయం నేను పోలీస్ అధికారి కావడం మా నాన్నకు ఏమాత్రం ఇష్టం లేదు ఉద్యోగం చేయవద్దన్నాడు నేను చేస్తానని తేల్చి చెప్పాను తట్టుకోలేకపోయాడు దీంతో మా నాన్నే నన్ను తాలిబన్లకు పట్టించాడు సంవత్సరం క్రితం జరిగిన ఆ దారుణ ఘటన ఇంకా నా కళ్ల ముందే కదలాడుతోంది ఆ రోజు నేను డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాను అప్పటికే మా ఇంటి వద్ద ముగ్గురు తాలిబన్ ఉగ్రవాదులున్నారు నేను ఇంటికి వచ్చిన వెంటనే నాపై కత్తులతో దాడి చేశారు కత్తులతో పదిసార్లు పొడిచారు తుపాకులతో తలపై కాల్చారు తరువాత కత్తులతో నా కళ్ళు పీకేశారు అని ఆనాటి ఘటనను గుర్తు తెచ్చుకొని వణికిపోయిందామే తాలిబన్ల కరకశత్వానికి అంతు ఉండదు వారు మారని చెప్పే మాటలు అన్నీ అబద్ధాలే మరోసారి అఫ్ఘన్ మహిళల జీవితాలు చీకటిమయమేనంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తాలిబన్లు నాపై దాడి చేశాక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నన్ను కొందరు ఎలాగోలా కాబూల్లోని ఆసుపత్రికి తరలించారు అక్కడి డాక్టర్లు నన్ను బతికించారు కానీ వారు నా తలలో పేల్చిన బుల్లెట్ల వల్ల కంటిచూపు మాత్రం తిరిగి రాదని చెప్పారు నేను ఇప్పుడు బతికున్న శవాన్ని మాత్రమే బంగారం లాంటి నా జీవితాన్ని ఆ కరుకోటకులు కాలరాశారు ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నాను అంతే చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా ఎంతో కష్టపడాల్సి వస్తోంది అంటూ ఎంతో ఆవేదనతో చెప్పారు ఖతేరా అష్మి ఆ తర్వాత నేను మెరుగైన చికిత్స కోసం భారత్కు వచ్చాను ఆ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ని తిరిగి తాలిబన్లు ఆక్రమించేసుకున్నారు అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి నా పిల్లలు అఫ్ఘన్లోనే ఉన్నారు వారిని మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పాలని తాలిబన్లు బెదిరిస్తున్నారని చంపేస్తామంటున్నారని పిల్లల గురించి భయపడుతూ ఆవేదన వ్యక్తం చేశారు ఖతీరా నాకు నా పిల్లలు పది రోజుల క్రితం ఫోన్ చేశారు పగలు రాత్రి అనే తేడా లేకుండా తాలిబన్లు ఇంటికి వచ్చి వెళుతున్నారని చెప్పారు ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో నా పిల్లల గురించి భయం వేస్తోందని ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది తల్లులు పిల్లలు ఉన్నారని తెలిపారామే నా భర్త గురించి కూడా తాలిబన్లో నా పిల్లలను అడుగుతున్నారట నా పిల్లలతో మాట్లాడి పది రోజులవుతోంది అసలు నా పిల్లలు బతికే ఉన్నారా లేదా ఆ తాలిబన్ రాక్షసులు పొట్టను పెట్టుకున్నారా అనే భయంతోనే క్షణ క్షణం కుమిలిపోతూ బతుకుతున్నానని తల్లడిల్లిపోతూ తెలిపారు కతేరా తాను బతికే ఉన్నానని తెలిసి తాలిబన్లు వెతుకుతున్నారని ఇప్పుడు తాను ఆఫ్ఘాన్ వెళితే చంపేటం ఖాయమని అంటోందామె తాలిబన్లు మారనే మాట ఎప్పటికీ నమ్మలేమని అంతటి క్రూరులు వారు వారి పాలనలో మహిళా హక్కులు అనే మాటే కల్లా అని ఆమె తెలిపారు